సెంటిమెంట్ ఉంది. బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొత్త ఇల్లు కొనుక్కుంటారంట. ఆ సెంటిమెంట్ ఉంది. ఆల్రెడీ ఇల్లు కొనుక్కుంటే, ఆల్రెడీ ఉంటే ఉంటే ఇంకో ఇల్లు వస్తుంది. బట్ ఎట్ ద సేమ్ ఇల్లు రావడం మాత్రం పక్క. ఓకే, బట్ ఈ సెంటిమెంట్ ఓకే, బట్ ఇంకొకటి కూడా ఉంది. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు తర్వాత లైమ్ లైట్లో ఉండరు, ఫేడ్ అవుట్ అవుతారు. ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, స్క్రీన్ నుంచి అవ్వచ్చు, అనుకున్న స్థాయిలో అక్కడున్న ఆ స్టార్డమ్ అనేది బయట కంటిన్యూ అవ్వదు అనేది కూడా ఒకటి ఉంటుంది. అందుకే తొందరగా వచ్చా, రెండుసార్లు వేసుకోండి. అందుకే తొందరగా వచ్చా, తొందరగా వచ్చిన వాళ్ళకి బాగుంది. ఎక్కువగా ఉన్నారు, ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అప్పుడప్పుడు, అందరు కాదు కొంతమంది, ఏ కొంతమంది దట్ డూయింగ్ వెరీ గుడ్, కొంతమంది పాపం నేను చెప్పడానికి ఏం లేదు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఓకే, బిఫోర్ వి గో, ఒకవేళ అయిపోయింది ఇంటర్వ్యూ అయితే, ఒకవేళ మీకు మళ్ళీ ఒకవేళ కాల్ వచ్చి బిగ్ బాస్ కి రమ్మన్నారు అనుకోండి, రీ ఎంట్రీ ఇవ్వమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇద్దాం, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. నా అసలు బిగ్ బాస్ లో రండి సరదాగా, భలే ఉంటది ఫుడ్ గిడ్డు. మీరు చేసింది గంజి జావా, ఇంకేముంది, అంతే జావా ఫ్రూట్. బిగ్ బాస్ కి వాళ్ళని వీళ్ళని కాదండి, వాళ్ళు అనుకున్న వాళ్ళని తీసుకు. అందుకే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నట్టు తెలుగు స్టేట్స్ నుంచి, బేబక్కే కావాలని, బేబక్కనే తీసుకెళ్లాలని. బిగ్ బాస్ ఎందుకు అనుకుంటారు అంటే, మీలో ఏదో తెలియని ఒక కోణం కనిపించింది. చెప్పు 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 చెప్పు, చెప్పరు సంథింగ్ బేబక్కా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ అని చెప్పి బిగ్ బాస్ ఫీల్ అయి ఉంటారు. అందుకే మిమ్మల్ని తీసుకొని చెప్పు, వినాలి నువ్వు, వినాలి నువ్వు, చెప్పాలి కొంచెం. చెప్పరా ఏం అట్రాక్ట్ చేయాలి? ఇంకా ఇంకా నువ్వే చెప్పాలి, నువ్వు నువ్వు చెప్పాలి. ఎవరి కాళ్ళు కొట్టుకుంటే చెప్పుకుంటే సెల్ఫ్ డబ్ అవుతుంది, అవతల వాళ్ళు చెప్తే. ఓకే, బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ వచ్చినప్పుడు బేబక్కా మీ ఫీలింగ్ ఏంటి? కరెక్ట్ గా కాల్ చేసావు, అమేజింగ్, నా జీవిత కల నెరవేరింది, ఓ మై గాడ్, ఓ గాడ్ థ్యాంక్ యూ అని అనుకోకుండా, ఓ అవునా థ్యాంక్ యూ. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సేమ్ టైం నాకు రెండు మూడు వేరే అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళకి చెప్పా ఇట్లా వెళ్తున్నాను, మూవీస్ కూడా ఉన్నాయి. ఐ వాజ్ హ్యాపీ. అంటే ఐ హ్యావ్ టు సే వన్ థింగ్ దట్ నేను ఓ విగ్రెస్గా చాలా సీజన్స్ నుంచి ట్రై చేస్తే ఇప్పుడు వచ్చిందని కాదు, నేను ఆనెస్ట్లీ లేని కంట్రీలో. వెన్ ద కాంటాక్టెడ్ మీ ఐ వాజ్ థ్రిల్డ్, కానీ నాకు అప్పుడు ఒంట్లో బాగాలేదు, గాల్ బ్లాడర్ సర్జరీ, ఐ వెంట్ త్రూ అ లాట్. ఇంటర్వ్యూస్ కూడా అంత ఈజీగా వెళ్ళకపోయాను. ఓకే, వాళ్ళకి తెలుసుకోవడం, నేను ఫిజికల్ టాస్క్లు నేను ముందే చెప్పాను, అంత ఆడలేనేమో బికాస్ ఐ గాట్ ఆపరేటెడ్ ఇన్ జూన్. సో డాక్టర్ అయితే ఓకే, వెళ్ళచ్చు బిగ్ బాస్ హౌస్లోకి, వెళ్ళచ్చు యాక్టివిటీస్లోకి పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ ఎనర్జీ లెవెల్ అన్నది రావాలంటే మనం బాగా వర్కౌట్ చేయాలి, ఫిట్గా ఉండాలి కదా, ఫిట్గా లేనని నాకు తెలుసు. బట్ ఇప్పుడు అనిపించిందా మేబీ ఫిట్నెస్ వల్లనే, ఈ రీజన్స్ వల్లనే నేను తొందరగా ఎలిమినేట్ అయ్యానేమో. ఫిట్నెస్ ఏం కాదు, నాకు నేనే పెట్టుకున్నా సెటగోపం, కిచెన్ అనే టాస్క్ తీసుకుని నాకు నేనే, ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓన్. నాకు చెప్పడం ఓకే, నాతో పాటు అందరు వింటారు, కాకపోతే ఏంటంటే అందరు వింటారు, అందుకే చెప్పండి, చెప్దాం అనుకున్నా. కానీ ఎప్పుడైతే నువ్వు అలా అన్నావో నేను చెప్పను, క్యాన్సిల్ చేసుకోండి, చెప్పడం క్యాన్సిల్ చేసుకోండి, వెళ్ళడం అయితే క్యాన్సిల్ చేసుకో. డ్రెస్ నచ్చింది నువ్వు వేసుకున్నది, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎట్లాగో రీ ఎంట్రీ ఉంటుంది అని చెప్పి, ఎందుకో చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది నాకు. ఏ సీరియస్లీ? యా, ఆహా, నాకే తెలియదు. మీకు తెలుసు కానీ మీరు బయటపడట్లేదు. లేదు, ఏం చెప్పలేదు, నిజంగానే చెప్పలేదు. లేదు లేదు, సీరియస్లీ నాకు అనిపిస్తుంది, మీకు తెలుసు మళ్ళీ రీ ఎంట్రీ ఉంటుంది అని చెప్పి. తెలిస్తే నాకేం, ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా, అన్ని తీసి సర్దుకోను కదా, ఈ పాటికి అలాగే ఉంచుతా సూట్ చాలా కాన్ఫిడెంట్ గా. ఇవాళ మీరు వచ్చే ముందు నేను ఏం చేసా, అన్ని తీసేసి సర్దేశానని చెప్పానా, ఇవాళ టైం దొరికిందని? నాకు తెలిస్తే సర్దుతాను, అక్కడే క్లూ దొరికింది మీకు. అంటే మీరు ఆలోచించాలి శ్రావణి గారు, కొంచెం బలంగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. రోజు ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి మేకప్ ఎట్లా కావాలి కాబట్టి బయట పెట్టుకుంటారేమో, మళ్ళీ వెళ్ళడానికి అన్ని ప్యాక్ చేసి సర్దేసుకుంటున్నాను, ఇంకా అయిపోయింది. పిలిస్తే మరీ మంచిది, నాకు అనిపిస్తుంది పిలుస్తారేమో అని, బట్ ఐ డోంట్ నో, అది మనం అనుకోలేం కదా. ఓకే, నాగార్జున గారిని ఫస్ట్ డే ఆ షోలో మీరు కలిసినప్పుడు, చూసినప్పుడు ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఫీల్? ఎందుకంటే సినిమాలో ఒక మన్మధుడిగా చూసిన నాగార్జున గారు బేబక్కా గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ చూడటం కన్నా ఒక కెమిస్ట్రీ ఉంది కదా, అది బాగా నచ్చింది చూడడం. అంటే ఐ హావ్ సీన్ మెనీ స్టార్స్ ఇన్ ఫంక్షన్స్ వెళ్ళడం కలవడం, బట్ టు హ్యావ్ ఎ కెమిస్ట్రీ, టు టాక్ టు హిమ్ అండ్ టు డెడికేట్ ఎ సాంగ్ టు హిమ్ ఇస్ అ లైఫ్ టైమ్ మెమరీ ఫర్ మీ.
అద్భుతంగా పాట పాడతారు. అంతేనా? ఒకసారి పాట పాడతారు. ఒకసారి కాదు, రెండు సార్లు పాడతా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, కలిసారా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని? ఐ హోస్టెడ్ హిస్ ఈవెంట్, వన్ ఆఫ్ ద ఈవెంట్ నేను హోస్ట్ చేసిన దానికి ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఓకే, ఐ మెట్ హిమ్. ఓకే, హి వాస్ స్టాండింగ్ రైట్ నెక్స్ట్ టు మీ అండ్ హి వాస్ రీడింగ్ వాట్ ఆల్ ఐ రోట్. సో ఐ హ్యాపెన్ టు ఇంటరాక్ట్ విత్ హిమ్. సో మీ ఫేవరెట్ హీరో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు కదా, యాజ్ ఎ పొలిటీషియన్ ఎలా అనిపిస్తుంది? నేను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఏకైక పొలిటీషియన్ ఇస్ హిమ్ ఓన్లీ. ఓకే, అండ్ హి వన్ అండ్ ఐమ్ సో గ్లాడ్. నేననే మనిషి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు, నేను నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తా. ఐ లవ్ ఆనెస్ట్ పీపుల్. సో థ్యాంక్ యూ టు ఆల్ మై యునో ఫాలోవర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. నా ఫాలోవర్స్ 35,000 పెరిగేశారు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ 40,000 చిల్లర ఇన్ జస్ట్ 1 week వచ్చారు నాకు బిగ్ బాస్కి వెళ్ళినాక. ఓకే, సో ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకా బిగ్ బాస్ లో ఉండుంటే అది ఇంకా ఇంక్రీజ్ అయ్యేదేమో ఫిగర్. ఫిగర్ ఆబ్వియస్లీ ఒకవేళ ఒక 5 weeks ఉన్నా కూడా 300K వెళ్ళిపోయేదాన్ని. చాలా షాకింగ్ అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్లీ. అట్లీస్ట్ మీరు అఫ్ కోర్స్ ఫిజికల్ టాస్క్ చేయకపోయినా కిచెన్కో లేదంటే అక్కడున్న కొన్ని కొన్ని యాక్టివిటీస్ అయినా చేయగలుగుతున్నప్పుడు ఎందుకు ఇంత సడన్గా ఈ ఎలిమినేషన్ జరిగింది? ఇది ఫ్యాన్స్ అంటే మీన్ ఆడియన్స్ నుంచి వచ్చిన ఎలిమినేషనా లేదంటే ఇంకేమైనా జరిగిందా బ్యాక్ ఎండ్లో అనేది ఒక క్లారిటీ కావాల్సిన అవసరం. నాకు తెలీదు, బయటకు వచ్చాను మాత్రం తెలుసు. ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు తెలియదు నాకు. అసలు ఓట్స్ తక్కువ పడినాయి అని చెప్పారు. ఐ డోంట్ నో వాట్ రియల్లీ హ్యాపెండ్ కదా, నాకు తెలియదు. మీరు ఏమన్నా తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా. అనిపించట్లేదా? ఓట్స్ తక్కువ వచ్చినాయి అని వాళ్ళు చెప్పారు. నమ్మారా మీరు? మరి నమ్మకమే జీవితం. అంటే మీరు అన్నారు ఫాలోవర్స్ పెరిగారు, ఇంత ఫిగర్ నాకు కనిపిస్తుంది అని. అది నచ్చితేనే కదా పెరిగేది, ఫాలో అయ్యేది. అలాంటప్పుడు ఓట్స్ ఎలా తక్కువ వచ్చాయి కంపారిజన్? ఏమో మరి నేను చేసిన కంటెంట్ అంత ఎంటర్టైనింగ్ గా లేదేమో ఆ ఫ్యూ డేస్. ఐ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. కర్ణుడి చావుకి 100 కారణాలని ఎందుకు శ్రావణి జరిగిపోయినట్టు కట్ చెప్పవాలని కూడా తెలీదా? ఎందుకమ్మా ఎందుకమ్మా మీరు అందరూ ఉంది హాయిగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆవిడ కంటెంట్ వచ్చిందా లేదా మైక్ లో వినిపించిందా లేదా ఇంతే చాలు. వాయిస్ క్లియర్ గా అది నువ్వు కదా క్యాప్చర్ చేసేది. నీకు హ్యాపీయా, కంఫర్టబుల్ గా ఉన్నావా, ఏసీ కింద బాగున్నావు? చల్లగా ఆవిడ ఏడుస్తుందే పాపం, ఖర్చు తెచ్చిద్దాం అని కూడా లేదు. యాక్చువల్లీ ఫిక్స్ అయిపోయారు దొంగ ఏడు పని. యాక్చువల్లీ మీరు మీకు చిన్న చెమట చుక్క కనిపిస్తేనే నాప్కిన్ కోసం నీ హృదయం అంతా దారపోసావా? షో అసలు చిన్న హ్యాండ్కిన్ పెట్టుకోవాలి చూసాను అడిగాను చెమట. నువ్వు ఇద్దరు ఎర్ర చొక్కా బాబులు ఉన్నారు కదా, వీళ్ళ మీద నాకు చాలా తేడాగా ఉంది. వీళ్ళు ఇది వీళ్ళ చూపు ఇదంతా నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది. బట్ బిగ్ బాస్ కి వెళ్ళక ముందు మీ రీల్స్ మీ కంటెంట్ అంతా చూసిన ఆడియన్స్ బిగ్ బాస్ కి వచ్చాక బేబాకి ఇలా లేదు, చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది, అంత యాక్టివ్ గా లేదు అనే ఫీలింగ్ కొంతమంది నుంచి వ్యక్తమైంది. నా టాలెంట్ ని అంతేనా? గుర్తు చేయకు, నాలోని టాలెంట్ బయటకు రానివ్వకుండా వంటింట్లోనే బంధించారు నన్ను. బ్రేక్ఫాస్ట్ అంటారు, లంచ్ అంటారు, డిన్నర్ అంటారు, మధ్య మధ్యలో ఆమ్లెట్లు పోయి అంటారు, కాఫీలు టిఫిన్లు చేయలేక యాడ్ నుంచి నెళ్ళి స్నానం చేసి వచ్చరికి అందరూ పడుకునేవాళ్ళు. అట్టుండేది నా పని. మూడో రోజు నుంచి నేను ఏమంటారు తిరగబడ్డా. అసలు వంటరాని బేబక్కని తీసుకెళ్ళి వంట రూమ్ లో వేసినా కానీ నేను అన్ని అంతమందికి చేయను పాప, వాళ్ళు అడిగారు కదా అని చేశా. అసలు నేను కూడా కామ్గా ఊరుకోవాల్సింది, వెనకాల హెల్ప్ చేస్తూను అటు ఇటు తిరుగుతూనో ఉండాల్సింది. అసలు మీరు ఎప్పుడైనా పప్పు చేశారు ఇంట్లో? చేసా. ఏ పప్పు? మామూలుగా ఆకుకూర పప్పు, టమాటో పప్పు చేస్తా. కానీ మంది చిన్న కుక్కర్ కదా, వాళ్ళది ఎంత బోషాణం కుక్కర్ ఇచ్చారు. బోషాణం అది ఏం మంటేమో ఎంత ఉంది, కుక్కరేమో అంత ఉంది, తినేవాళ్ళేమో ఇంతమంది ఉన్నారు. ఓ మై గాడ్, నిజం నా బాధ. మీకు కామెడీగా ఉందా ఆడియన్స్? మీకు కామెడీగా ఉంది కదా, కానీ మీ మీ కంటెంట్ వస్తుంది కదా, మీరు హ్యాపీయే కదా. భోషాణం కుక్కర్ అర్థం చెప్పరా అంటే ఇంత ఉంది దాని, నేనే భోషాణంలా ఉంటా, నేను నా కుక్కరు అన్ని వస్తువులు కూడా ఇంత తీసి ఎలా ఎలా. కానీ అంతా అయ్యాక పప్పు మాత్రం బాగా వచ్చింది. మాడిపోయింది కదా పప్పు, చాలా ఇంత కింద కొంచెం మాడింది. అది గీక్కు సోనియా అరిచింది మీతో ఇష్యూ జరిగింది. శుభ్రంగా బాగానే తింది పప్పు, చెప్తాను మాడిపోయిన పప్పు అంది కానీ శుభ్రంగా తింది. ఓకే, ఇది ఆమెకు తెలుసు అని పాయింట్అవుట్ చేయాలి కదా, నన్ను నామినేట్ చేయాలి, నన్ను ఎలిమినేట్ చేయాలి కదా. మాడిపోయిన పప్పు కారణం ఎక్కడ బిగ్ బాస్ హిస్టరీలోనే లేదు.
పప్పు వాళ్ళ నామినేట్ చేయడం. అసలు వినడానికి కూడా చాలా కామెడీ ఉందండి. మరి నాకు ఎలా ఉంటుందో ఆలోచించండి. కుక్కర్ పనిచేయలా, ఆవిడ ఎందుకు పంపిస్తున్నారు? నేను నాగార్జున సార్తో కూడా సార్ నెక్స్ట్ టైం నుంచి బిగ్ బాస్కి వచ్చే ముందు ఏ వస్తువులు ఎలా పనిచేస్తాయో, అంటే నాకు వయసు ఎక్కువ కదా సార్ అన్ని తెలుసుకుని వస్తానులే సార్ అన్న. ఓకే, ఇలా తెలుసుకుని రావాలని తెలియదు నాకు.